ఎప్పటి సందో దక్షిణాది రాష్ట్రాల మీద బలవంతంగా హిందీని రుద్దాలని బీజేపీ సర్కారులు ఈగ్రం చేస్తుంటారని ఎన్నోసార్లు తమిళనాడు లీడర్లు పంచాయతీ పెట్టుకున్నారు. అమిత్ షా సార్కే సిదా వార్నింగ్ కూడా ఇచ్చారు. అప్పుడు సల్లబడ్డంక మళ్ళా జోలికిరారు అనుకుండ్రు. కానీ మళ్ళీ ఇప్పుడు పాలు పెరుగు ప్యాకెట్ల మీద కూడా హిందీనే పేరు ఉండాలని కొత్త పంచాయతీ మోపు చేసింది సెంట్రల్ సర్కారు. ఈగురం కళ్ళ పీనుగా మోసటోని మీద బయలుకు పోయిందట. గట్లనే ఉన్నది కదా ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ వల్ల కథ. కర్ణాటక తమిళనాడు నుంచి ఉత్తరాది రాష్ట్రాలు ఇస్తున్న పాలు పెరుగు ప్యాకెట్ల మీద హిందీలనే పేర్లు కొట్టాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆర్డర్ లేచిండ్రు కర్ణాటక సర్కార్కు. అయితే కర్ణాటక సహకార సమితి వాళ్ళు సర్కారు సాయంతోటి నందిని పేరు మీద పాలు పెరుగు అమ్ముతుర్రు. అయితే ప్యాకెట్ల మీద ఇంగ్లీష్, తెలుగు, తమిళ, కన్నడ పేర్లున్నాయి. అయితే అట్లా వేరే భాషల పేర్లొద్దు, హిందీలనే దూధ్, దహి అని రాసి అమ్మాలి అని ఆర్డర్ వేసింది. ఈ ముచ్చట తమిళనాడు సీఎం స్టాలిన్ సార్కు తెలిసినాక అగ్గి మండిండు. మా మీద మీ హిందీని రుద్దాలని చూస్తే కబడదారని వార్నింగ్ ఇచ్చిండు. మళ్ళోసారి హిందీ భాష రుద్దుడి మీద పోరాటం తప్పదని హెచ్చరించిండు. అటు తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ కూడా స్టాలిన్ సార్కే సపోర్ట్ ఇచ్చిండు. మోడీ సార్ తోటి మాట్లాడి ఈ నిర్ణయం వెనుకకు తీసుకునేటట్టు చేస్తానని తమిళ జనాలకు మాటిచ్చిండు. అటు కర్ణాటక సర్కారు కూడా గరమైతుంది. అంటే మనుషులకు వచ్చినట్టే కోపాలు వస్తాయి కానీ వీళ్లకు గిచ్చి కయ్యం పెట్టుకున్నాడు కాదా ఇది? ఇన్నొద్దులు ఇంగ్లీషు, తమిళ, కన్నడలుంటే రాని బాధ ఇప్పుడెందుకు వస్తుంది? హిందీలుంటేనే నార్తోళ్ళకు అర్థమవుతుందా? ఇంగ్లీషులుంటే అది పాలు పెరుగనే తెలియదా ఎట్లా? ఓ ప్లాన్ ప్రకారమే బీజేపీ వాళ్ళు ఇదంతా చేస్తుండ్రని మస్తుగా గరమైతుండ్రు ఈ ముచ్చటెరుకైన వాళ్ళు.